పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంట మండలం కందరవల్లి కారుగోరుమిల్లి వల్లూరు వేమలాపురం గ్రామాల్లో జన్మభూమి మా ఊరు ఆరవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి చేకూర్చవలసి ఉంది అనే అంశంపై ఫిర్యాదులు స్వీకరించారు. మండలంలో ఇంకా పరిష్కారం కాని ఇళ్ల స్థలాలకు భూ సేకరణ చేసి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. ఆచంట నియోజకవర్గాన్ని అర్బన్ ఏరియాగా గుర్తించి రానున్న రోజుల్లో ఇళ్ల స్థలాలకు బదులుగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు, కుట్టు మిషన్లు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మేక పద్మకుమారి, గ్రామ టీడీపీ నాయకులు బోడపాటి దుర్గప్రసాద్, స్థానిక వైడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమస్యలను చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరపున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాము. 100% మన మంత్రి గారు వచ్చారు, మీకున్న ఇబ్బందులు చెప్పండి, మీకున్న కష్టాలు చెప్పండి. తర్వాత సంగీత శ్రీనివాసరావు, సంగీత శ్రీనివాసరావు, ముచ్చాల సత్యవర ప్రసాద్, ముచ్చాల సత్యవర ప్రసాద్, తర్వాత వెనుగులంటే నాగేశ్వరరావు, వెనుగులంటే నాగేశ్వరరావు, ఉచ్చాల కన్నడి చిన్నయ్య, ఇక సీఎం మిషన్ తీసుకొచ్చిందా కొన్ని ప్రాజెక్టు మంత్రి చెప్పి పాటిస్తున్నాం. థ్యాంక్ సార్. రైట్ సార్, నాగరాజ్ కూడా గైడ్ సార్. రైట్ సార్. రామే బాబా నీ ఇద్దరు కేంద్ర ఓకే సార్. నరసింహస్వామి, గోపాల మహాలక్ష్మి, ప్రత్యేక సోదరి బండికి, సోదరులకి, మరి అభిమానులకి, మిత్రులకి, అధికార మిత్రులకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క అమలు యొక్క అర్హత కలిగి దిగిన వారు ఎవరుంటే వారిని కూడా తెలుసుకునే ప్రక్రియ తీసుకొస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పే కార్యక్రమాలు కానీ అవి పూర్తి చేసే కార్యక్రమాలు కూడా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని కూడా చెప్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినప్పుడు ఒక డ్రైనేజ్ సమస్య, ఒక రోడ్డు సమస్య, ప్రధానంగా మీ గ్రామాల్లో సమస్య, పేదవాడి సమస్య, ఇళ్ల పట్టాల సమస్య, మూడు ఉన్నాయి. కానీ అన్నీ పూర్తయిపోయాయి. అంచేత పంచాయతీ భవనం కూడా కట్టుకున్నారు. ఎలక్షన్ జరిగితే కొత్త పైసెన్ గారు వస్తారు, అంతే కదా. పాత పైసెన్ గారు దిగిపోయారు, సతీష్ గారు వినాయకుడు ఆడ వచ్చినప్పుడు మళ్ళీ మీ గ్రామ సమస్య ప్రజాప్రభుత్వాలు వస్తే డెఫినెట్గా వారందరూ కూడా ఆదరించండి. అదేవిధంగా మీ గ్రామ సమస్య సమస్యలో భూసేకరణ ఇయ్యారో, భూసేకరణ పెట్టావా, ఎన్ని ఎకరాలు పెట్టావా. అలాగే మీ గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీకు ఉదాహరణ చూస్తే మీ ఊళ్ళో చాలా ఎక్కువ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఉదాహరణ చెప్తాను మీకు, మీకు తెలియాలా, మీ ఊళ్ళో 2014 జూన్ తెలుగుదేశం పార్టీ అధికారులు 2014 జూన్ ఆ రోజుకి 55 పరిశ్రమ ఉన్నాయి. 55 ఒకటి 200 ఇచ్చేవాళ్ళం. అధికారికి వచ్చిన తర్వాత జూన్ తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు తీసేస్తాం. వికలాంగులు ఎక్కువ ఉంటే 80% దాటితే 15 చేస్తాం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మా ఐఏఎస్ ఆఫీస్ నుంచి కింద స్థాయి వరకు ఉద్యోగస్తులకు ఏ రకంగా జీతాలు ఇస్తా ఉన్నామో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీ పెన్షన్ కూడా అలాగే ఇస్తా ఉన్నాం. పేదవారికి ఎక్కడ వ్యత్యాసం లేదు. ఉద్యోగం చేస్తాంతో పాటు పెన్షన్ కూడా అదే రకం ఇస్తా ఉన్నాం. కరెక్టా? కరెక్ట్ కదా. అనుమానం ఎవరు మాట్లాడితే తలపోయకుండా ఎలాగో